నేడు గుంటూరులోని విశ్వకర్మ బ్రాహ్మణ సమాజంలో బాధిత పోరాట కమిటీ అధ్యక్షులు శాంతకుమార్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు వామపక్ష నేతలు జంగాల అజయ్ కుమార్, భాషం రామారావు, కాంగ్రెస్ నేత వినయ్ కుమార్లతో పాటు దళిత ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా శాంతకుమార్ మాట్లాడుతూ, పెదగొట్టిపాడు దళితవాడలోని పోలీసుల నిర్బంధ కాండను ఎత్తివేయాలని, ప్రత్యేక పంచాయతీగా ఆ ప్రాంతాన్ని ప్రకటించాలని, అలాగే బాధితులపై కేసులు ఎత్తివేసి అగ్రకుల దోషులను తక్షణమే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తోటి ఈ సమావేశం సదస్సును ఏర్పాటు చేయటం అయింది. ఈ సదస్సు ఉద్దేశం ఈ రోజున ఎవరైతే దళితుల వాళ్ళపై దాడి చేసి అమానుషంగా కొట్టి హింసించారో వాళ్ళపైన 307 అలాగే ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసుని నమోదు చేయకుండా చిన్న కేసుని పెట్టి వాళ్ళని పోలీసు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో ఆలపాటి పాండు తర్వాత ఇంకా అనేక మంది ప్రధానమైన నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేయకుండా వాళ్ళు యథేచ్ఛగా గ్రామంలో ప్రతిపాడులో తిరుగుతున్నా కానీ వాళ్ళని వదిలేసి పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉన్నారు. అట్లాగే దళితులపై అమానుషంగా 354 అట్లాగే ఇంకా కొన్ని సెక్షన్లతో కలిపి ఒక కేసుని కౌంటర్ అక్రమ కేసుని బనాయించారు. దాన్ని తక్షణమే ఎత్తివేయాలి. దాంతోపాటుగా ఆ గ్రామంలో సాంఘిక బహిష్కరణ ఇంకా కొనసాగుతూనే ఉంది. దానిపై వెంటనే ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవడమే కాకుండా ఆ దళిత వాడను మొత్తం కూడా ప్రత్యేక పంచాయతీగా దాన్ని ఏర్పాటు చేయాలి. అట్లాగే ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తక్షణమే సరైన వైద్యం కల్పించేదానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళలో దళితులపై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున సదస్సు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ఈ సదస్సుకి పేద వర్గాలకు సంబంధించిన వారే కాకుండా పెదగొట్టిపాడుకు సంబంధించినటువంటి దళితులంతా మహిళలతో సహా రావటం అనేది జరిగింది. ఇవాళ ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల మీద ఇవాళ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఇవాళ ముఖ్యంగా ఎవరైతే వీళ్ళ మీద దాడి చేశారో వాళ్ళని సెక్షన్ల కింద శిక్షించాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఇవాళ ఇది కనుక జరగకపోతే దేశంలో మరింత పెట్టిరేకపోయేటువంటి పరిస్థితి అనేది రాబోయే కాలంలో ఉంది. మాకు ఎదురులేదనే పద్ధతుల్లో ఇవి ఉంటాయని చెప్పేసి మీకు మేము మనవి చేస్తా ఉన్నాం. ఈ పెదగొట్టిపాడులో జరిగేటువంటి ఈ దళితుల యొక్క పోరాటానికి సిపిఐగా మేము అండగా ఉంటామని చెప్పేసి వారు ఈ నెల 24వ తారీఖు నాడు చలో పెదగొట్టిపాడు కార్యక్రమాన్ని వారు పిలిపివ్వటం అనేది జరిగింది. ఆ పిలుపులో సిపిఐ శాంతియుతంగా జరిగే పద్ధతిలో దానికి అక్కడ ఉన్నటువంటి మన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం అక్కడ తగిన శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేయటం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల ద్వారా కానీ ఎమ్మెల్యేల ద్వారా కానీ ఈ సమస్య పరిష్కారం కాదు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రే చొరవ తీసుకొని దీన్ని పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు హోటల్ సింధూరిలో మోకాలి నొప్పులు, వాటి అరుగుదల, వాటిపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సాయి భాస్కర్ హాస్పిటల్ వారు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ నరేంద్రారెడ్డి మాట్లాడుతూ, భారతదేశంలోనే తొలిసారిగా జర్మనీ వారు అధునాతనమైన నీ జాయింట్ని అందుబాటులోకి తీసుకువచ్చారని, పాత పరికరాలతో పోల్చితే ఇది ఎక్కువ కాలం మన్నుతుందని, ఈ మోకాలి సమస్యలకు ప్రధాన కారణం మారుతున్న మన ఆహారపు అలవాట్లేనని ఆయన తెలిపారు. ఎక్కువ ఉంది అమెరికా లాగా పొద్దున్నే ఒక వైటమిన్ క్యాప్సుల్, ఒక గుజ్జుపడ్డే క్యాప్సులు ఇవన్నీ మిగుతున్నాయి. ఒక నీ కొత్త జాయింట్ ఎప్పుడైనా లాంచ్ అవ్వాలంటే దేశంలో ఉన్న 4-5 మెట్రోపాలిటన్ సిటీస్తో పోల్చి వాళ్ళతో పాటు అదే టైంలో గుంటూరులో లాంచ్ అవుతుందంటే ఐ థింక్ గుంటూరుకి జాయింట్ రిప్లేస్మెంట్లో ఒక మంచి పేరు వచ్చింది. మోస్ట్ సక్సెస్ఫుల్గా చేస్తున్నాము. ఆంధ్ర రాష్ట్రం వేరైపోయిన తర్వాత గుంటూరే జాయింట్ రీప్లేస్మెంట్ సెంటర్గా మారిందని మీ అందరికీ తెలుసు. మీ అందరు ఇచ్చిన ప్రోత్సాహం మూలంగా ఎన్నో రకాలైన జాయింట్స్ గుంటూరుకు మనం తీసుకురాగలిగాం. ఇప్పుడు కొత్తగా ఏం మార్పు వస్తుంది అనేది ముఖ్యంగా
మోకాళ్ళ అరుగుదల అనేది ఒక 10 సంవత్సరాల ముందుకు వచ్చింది. అంటే ఇంతకుముందు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటితే వచ్చే నొప్పులు ఇప్పుడు 50 సంవత్సరాలు 55 సంవత్సరాలకే పూర్తిగా అరిగిపోయి మనం చాలామందిని చూస్తున్నాం. అంటే ఆర్థరైటిస్ హ్యాస్ బికమ్ ఏ డిసీజ్ ఆఫ్ యంగ్ పీపుల్ ఇప్పుడు. అందుకని ఎప్పుడైనా ఒక జాయింట్ రీప్లేస్మెంట్ చేసినప్పుడు అది కనీసం ఒక 30 ఏళ్ళ పాటు 35 ఏళ్ళ పాటు నడవాలంటే వాడే మెటీరియల్స్ ఇంప్రూవ్ అయితే తప్పితే అది జరగని పని. ఇంతకుముందు మనం చాలా చూసాం, చూసినప్పుడు కూడా జాయింట్ రీప్లేస్మెంట్లో వస్తున్న ప్రతి కొత్త వరవడిని మనం ముందుకు తీసుకొచ్చాం. ఇవాళ మెయిన్గా మనం చేస్తున్నది ఏంటంటే దిస్ ఈజ్ ద హిస్టారిక్, అంటే జర్మన్ టెక్నాలజీని మనం ముందుకు తీసుకొని వచ్చి కంప్లీట్ గోల్డ్ని, ఇంతకుముందు కూడా గోల్డ్ని మార్కెట్లో ఉన్నా కూడా ఈ గోల్డ్ని ఎలా డిఫరెంట్ అయిందంటే టోటల్గా ఫీమర్ టీబీఆర్ రెండింటిలో వాడేది 2 గోల్డ్ రావటం అనేది ఇట్స్ ఏ బిగ్ అచీవ్మెంట్. ఇంతకుముందు మామూలుగా మనం చూసినట్టయితే మెటీరియల్స్ అన్నీ కోబాల్ట్ క్రోమ్, ఈ మెటల్లో ఈ కలర్లో ఉండేవి, కోబాల్ట్ క్రోమ్ అనేది ఈ మెటల్లో ఉండేది. దీని తర్వాత మనకి ఇంకా వచ్చిన అడ్వాన్స్డ్ మెటీరియల్ ఏంటంటే ఇట్లా ఉండేది, ఆక్సినియం అని చెప్పేసి ఈ కలర్లో ఉండేది. కానీ ఏది వేసినా కూడా, ఏ జాయింట్ వేసినా కూడా ఈ ప్లేట్ అయితే మటుకి మనకు కోబాల్ట్ క్రోమే వచ్చేది. ఈ ప్లేట్ ఏదైతే టీబీఆర్ ఫిక్స్ చేస్తున్నామో అది టోటల్గా కోబాల్ట్ క్రోమ్ వచ్చేది. ఇలా జరిగినప్పుడు ఏంటంటే ఒక్కొక్క జాయింట్ మార్కెట్లో వచ్చి కనీసం 25 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు నడుస్తున్నాయి. కానీ ఇంకా యంగ్ పీపుల్ పెరిగినప్పుడు కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి ఒక్కసారిగానే ఆపరేషన్ చేస్తే అది లైఫ్ టైం ఆపరేషన్గా నిలవాలనే జరిగినప్పుడు, ఇంకా కొత్త రీసెర్చ్ జరిగినప్పుడు వి గాట్ ఏ కంప్లీట్ టోటల్ గోల్డ్ని. టోటల్ అంటే దిస్ ఈజ్ ద, మీరు చూస్తున్నారు దిస్ ఈజ్ కంప్లీట్లీ ఇట్ అపియర్స్ టు బి గోల్డ్ని, అంటే బంగారం నీ అంటే నిజంగా బంగారంతో చేసినటువంటిది గోల్డ్ నీ కాదు. దిస్ ఈజ్ ద కోటింగ్. దీనిలో కానీ మీరు టీబీఆర్ ప్లేట్ చూసినట్టయితే ఇది కూడా గోల్డ్ వచ్చింది. అంటే ఒక జాయింట్ ఎక్కువ కాలం మన్నాలంటే ఎప్పుడైతే ఇది ఇది రెండు ఒకటే మెటీరియల్స్ ఉన్నప్పుడు వాటి మధ్య ఏర్పడే ఫ్రిక్షను సమపాడులో జరిగేటప్పుడు ఈ జాయింట్ ఒక్కసారి వేసినప్పుడు 30 నుంచి 40 ఏళ్ళు కానీ పనిచేసే అవకాశం ఉంటుంది. అదే ఈ మెటీరియల్ డిఫరెన్స్ ఉన్నప్పుడు వాటి యొక్క ఫ్రిక్షన్లో వచ్చే మార్పుల మూలంగా తక్కువ కాలం అందుంది. అందుకని వీఆర్ లాంచింగ్ దిస్ గోల్డ్ని. రెండోది మోడీ గారు చేసినటువంటి గొప్ప నిర్ణయం మూలంగా మనకి జాయింట్ రేట్స్ అన్నీ తగ్గిపోయినాయి. కంప్లీట్లీ జర్మన్ టెక్నాలజీ అండ్ జర్మన్స్ కూడా ఇప్పుడు ఇండియన్ మీద దృష్టి పెట్టడానికి చేస్తున్న ఒక ప్రయత్నమే దే ఆర్ బ్రింగింగ్ అవుట్ దిస్. ఎందుకంటే ఇండియా ఈజ్ అ పెద్ద, ఇంత కాస్ట్లీ జాయింట్స్ ఇన్ని సంవత్సరాలు మన్నవి కూడా దిస్ హ్యాస్ బికమ్ ఏ రెవల్యూషనరీ చేంజ్. ముఖ్యంగా మన స్టేట్లో చూసినట్టయితే కామినేని శ్రీనివాస్ గారు ఎప్పుడైతే జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో చేసుకున్న తర్వాత ఐ థింక్ ఇట్స్ ఎ రెవల్యూషనరీ చేంజ్. అంటే జాయింట్ రీప్లేస్మెంట్ కోసం మన వాళ్ళు ఎవరెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదనేది చేశాము. డెఫినెట్గా త్వరలోనే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా ఇవి కొన్ని జాయింట్స్ డొనేట్ చేయాలని నేనైతే డిసైడ్ అయ్యాను. సో వీ కెన్ గివ్ దీస్ గోల్డ్ జాయింట్స్ ఆల్సో టు ది పూర్ పీపుల్. ఇప్పుడు వరకు ఇస్తున్న జాయింట్స్ కాకుండా ఈ జాయింట్స్ కూడా ఇవ్వాలని డిసైడ్ అయ్యాము. కాబట్టి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ జాయింట్ విచ్ ఈస్ గోయింగ్ టు లాస్ట్ ఫర్ లాంగ్ టైమ్. అండ్ ఆంధ్రప్రదేశ్లో మనం ఫస్ట్ టైం ఇది లాంచ్ చేయటం అనేది గుంటూరుకి డెఫినెట్గా ఇది వన్ ఆఫ్ అవర్ అచీవ్మెంట్స్ అని అనుకుంటున్నాను. అండ్ ఇంత ఖరీదైన జాయింట్ కూడా ఇప్పుడు తక్కువలో పేద మధ్యవర్గులకు అందుబాటులో వచ్చింది. కాబట్టి ఐ థింక్ ఇన్ ఫ్యూచర్ ఇంకా కొత్త మెటీరియల్స్ వచ్చేదాకా ఐ థింక్ దిస్ విల్ బి ది బెస్ట్ జాయింట్ అవైలబుల్ ఇన్ ఇండియా అండ్ బెస్ట్ జాయింట్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్ అని కూడా చెప్పచ్చు. సో